ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి రైతులందరికీ నమస్కారం. వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో గొర్రెలు మేకలకు సంబంధించి, కోళ్ల గురించి, పాడి పశువులకు సంబంధించి అనేక శాస్త్రీయ పరమైన అంశాలు మాట్లాడుకోవడం మీరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా కొంతమంది డైరీ ఫామ్లో కానీ, గొర్రెలు మేకల ఫామ్లో కానీ, కోళ్ల పెంపకంలో విజయం సాధించిన రైతుల వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా పాడి పరిశ్రమలో విజయం సాధించిన ఒక రైతు గురించి మీకు తెలియజెప్పడం అనేది జరుగుతుంది. సాధారణంగా వివిధ వ్యాపకాల్లో విజయాలు సాధించిన వారి విషయాలు మనం వింటే మనలో చాలా మందికి స్ఫూర్తి కలుగుతుంది. మనం కూడా అదే స్థాయికి ఎదగాలని ఉవ్విళ్ళూరుతుంటాం. వెటర్నరీ విజ్ఞానం ఛానల్లో గతంలో ఒక మహారాష్ట్ర రైతు పాడి పరిశ్రమ నిర్వహణ కొరకు హెలికాప్టర్ కొన్న విషయం ప్రసారం చేయడం జరిగింది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకవేళ గతంలో చూడండి. అదేవిధంగా ప్రకాష్ ఇమ్డే అనే ఒక మహారాష్ట్ర రైతు డైరీలో సాధించిన ప్రగతి క్రమం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రకాష్ ఇమ్డే గురించి తెలుసుకోవాలంటే మహారాష్ట్ర పూణే నుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగోలి అనే గ్రామానికి వెళ్లాల్సిందే. గ్రామంలో వారిని బాపు అని అందరు పిలుస్తుంటారు. వారసత్వంగా వీరికి ఒక 4 ఎకరాలు వచ్చింది. కానీ ఆ 4 ఎకరాలు బీడు భూమి కావడం వల్ల ఆ బీడు భూమిని సాగు చేసే ఓపిక, ధైర్యం, స్తోమత లేక దాన్ని పక్కకు పెట్టేశాడు. 1998లోనే ఒకే ఒక్క ఆవుతో డైరీ వ్యాపకంలోనికి అడుగుపెట్టాడు. లక్ష్మీ అనే ఆవుతో ప్రారంభించిన డైరీ నేడు అది 150 ఆవులకు చేరడం, రోజుకు 1000 లీటర్ల పాల ఉత్పత్తి జరగడం అనేది విశేషం. ఒక విచిత్రం ఏంటంటే 150 ఆవుల్లో వారు ఒక్క ఆవును కూడా బయట నుంచి కొనుక్కొని రాలేదు. లక్ష్మి ద్వారా పుట్టిన దూడల్ని ఈనాటి వరకు ఒక్కదాన్ని కూడా అమ్మకుండా వాటిని స్వయంగా పెంచి పెద్ద చేశాడు. పాడి పశువులను పెంచాలని ఆయన ఆచరణలో చూపెడతాడు. పాలు బితికే కార్యక్రమంలో కానీ, పశువులకు మేపు అందించే కార్యక్రమంలో కానీ, షెడ్ల శుభ్రత విషయంలో కుటుంబ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. పాడి పరిశ్రమలో ఒక వ్యాపారవేత్తగా రూపొందిన వీరు గ్రామంలోని కొంతమంది ప్రజలకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. వేరే రాష్ట్రాల నుంచి కొంతమంది రైతులు, ఔత్సాహికులు ఈ డైరీ ఫారాన్ని సందర్శిస్తూ ఉంటారు. డైరీ ఫారంలో ప్రకాష్ ఇమ్డే సాధించిన విజయానికి డైరీ ఫామ్లో రాచబాట వేసిన ప్రథమ లక్ష్మి 2006 సంవత్సరంలో చనిపోవడం అతన్ని చాలా నిరుత్సాహపరిచింది. లక్ష్మిని మర్చిపోకుండా ప్రతిరోజు ఆ లక్ష్మి ఫోటోకు పూజ చేసిన తర్వాతనే డైరీ వ్యాపకం అనేది ప్రారంభిస్తాడు ఈ ప్రకాష్ ఇమ్డే. 2 దశాబ్దాల్లో ఉత్పత్తి అయిన పాలు, పేడ అమ్మకం ద్వారా సంపాదించిన డబ్బుతో 100 లక్షల విలువ చేసే చక్కటి ఇంటిని నిర్మించుకున్నాడు. వారి విజయానికి ప్రతీక అయిన డైరీకి గుర్తుగా ఇంటిపై మనకు ఒక ఆవు బొమ్మ, పాల క్యాను ప్రస్తుతంగా కనబడతాయి. ఆ ఊళ్ళోకి వెళ్ళగానే ఈ ఆవు బొమ్మను, పాల క్యాన్ను చూసి ప్రకాష్ ఇమ్డే ఇంటిని మనం సులభంగా గుర్తించవచ్చు. అంతేకాకుండా ఆయన నిర్మించుకున్న గృహానికి గోదన్ నివాస్ అని పేరు పెట్టుకున్నాడు. ఇది ప్రకాష్ ఇమ్డే గారి విజయ పరంపర. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతాంగానికి, ఔత్సాహికులకు వీరి విజయగాథ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.